పెన్షన్ వస్తుంది, పాపి నేస్తం వచ్చింది, పాపి నేస్తం జగన్ గారు పెట్టింది, జగన్ గారి వల్ల వస్తుందండి. ఇన్ని పథకాలు 10 లక్షలు వచ్చింది ఎవరి వల్ల? జగన్ గారు పెన్షన్ వస్తుంది అన్నమ్మ. తర్వాత జగన్ అన్న విద్యార్థి పిల్లలు చదువుకుంటున్నారా? 172,000 వచ్చింది. ఇది జగన్ బాబు ముఖ్యమంత్రి రావడం వల్ల వచ్చింది పథకం. ఏమా మనం ప్రతిపక్షం వల్ల అని ఈ భూమి డబ్బు లేదు నడపలేదు ప్రభుత్వం అంటే ఆ పెన్షన్ అవుతుందా? ఎవడని వచ్చారు చెప్పాలి మీరు. కోయిల్ 300 అడుగులు తెచ్చారు అసలు డాక్టర్ పోయి మీరే పేరేంటమ్మా? నీకు కూడా ఇల్లు వచ్చింది, ఇల్లు వచ్చింది, పెన్షన్ వస్తుంది నీకు. ఆసరా అంటే మన డాక్టర్ అప్పు కూడా పోయింది సుమారుగా ఇంట్లో సహా ఇంట్లో కాకుండా మరొక 1,50,000. ఏమో బాగా గుర్తున్నాడా నీకు వచ్చిందమ్మా? సఖీనా ఏం చేస్తారు మీరు? చేదుడంటే ఏమొచ్చింది మీకు? టైలరింగ్. టైలరింగ్ ఉందా? చేయూత కూడా వచ్చింది, 3 సార్లు చేయూత వచ్చింది. ఎప్పుడైనా 40 ఇలా డబ్బులు వస్తాయా? ఇల్లు ఇలా స్థలం అమ్మా, పెన్షన్ బోర్డు వచ్చినాయి, 10 లక్షలు వచ్చింది. డోక్రా పోయి పాపు నేస్తం వచ్చింది, 3,000 వచ్చింది జగన్ గారి వల్ల. మీ అత్తగారికి వస్తుంది, నీకు పెట్టిస్తాను. పెన్షన్ పెట్టారు లక్ష్మి ఆరోగ్య. నెక్స్ట్ వస్తుంది 7 జూలై నెలలో వస్తుంది. ఇల్లు వచ్చింది, ఇల్లు ఆసరా వచ్చింది, పెన్షన్ మంచి ఆగిపోయిందా? ఇల్లు పెద్దదేనా? గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది బాబు. ఎలా వచ్చా?
మీరు కూడా సార్ సార్ ఒకసారి స్థలం వచ్చిందండి మీకు అంటున్నాం 10 లక్షల విలువ నీకు జగన్ గారు ఇదండి దగ్గర 10 లక్షలు దాటిగారి వల్ల సిద్ధినాటి సూర్య కాంతం నీదే ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అవ్వలేదు జాబ్ రావాలి లెటర్ పెట్టాం సార్, వీళ్ళు గ్రూప్ కి వచ్చి అమౌంట్ పడుతుంది అని చెప్పి మనకి ఫార్మేట్ వచ్చింది పైకి పంపించాలి. మ్యాచ్ అవ్వలేదు, అది వీళ్ళు కనిపెట్టి మళ్ళీ పెట్టారు, వస్తుందని బ్యాంక్ కూడా చెప్పాడు. నువ్వు పరిస్థితి చదువుకున్నావు కదా అమ్మ, చెప్పు. సిద్ధినాది దుర్గాప్రసాద్ మీద నీకు ఇటుకో ఇల్లు వచ్చింది, వీళ్ళ ఇంటి స్థానం ఇల్లు వచ్చింది ముందు అమ్మది ఇది భీమరాజు ఇల్లు సైట్ మొన్న మంచి రెండు లక్షలు వచ్చిందమ్మా నీకు జగన్ గారు ప్రభుత్వం ఇలా ఎంత ముందు గడపకుండా ఇస్తున్నాడు ఇల్లు వచ్చిందా కొత్తూరులో వచ్చిందా మాట్లాడితే చెప్పాలి పాపన వచ్చిందా, వచ్చింది కదా 15,000. తర్వాత డ్వాక్రా అప్పు పోయిందా, పెన్షన్ వస్తుందా, ఇవన్నీ నీకు వస్తున్నాయి. వేరే స్టూడెంట్ వరలక్ష్మి చేసుకుంటుంది.
మేడం గారు కూర్చోలేదు సేపట్ పెన్షన్ వస్తుంది నమ్మకే వాడు గంటి లక్ష్మీ గారు పెన్షన్ వస్తుంది రా నీకు దేవుడి దారి పొద్దునేస్తుంది జగన్ గారి వాళ్ళు వస్తున్నాయి మనకి పెన్షన్ అండి అమ్మాయి అమ్మలు పిల్లలు చదువుతున్నారు అమ్మ కూడా వచ్చింది నీకు పెన్షన్ వస్తుంది కూడా జగన్ బాబు వాళ్ళమ్మ ఆయన వచ్చింది ఏం కాల్ ఏమైంది ఓ ఇప్పుడు లేటెస్ట్ సర్జరీ ఏదో వచ్చింది ఏం సార్ మరి కొబ్బడి మంద పెన్షన్ ఒకటి వస్తుంది బాగున్నారు పది మందికి ఒకటి వెనక కావాలి కోటిదాస్ రామకృష్ణ అదే మా మా నాన్నగారండి మాదండి ఇది పెన్షన్ ఆయనకు వచ్చిందా ఏది రావరైనా స్థలం ఇచ్చి బాధ్యతున్నారు పడుకో నీకు అంబటి రూపాయలు ఇల్లు వెళ్ళే స్థలం వెంకటలక్ష్మి తక్కువ చేయగలిగే ఇల్లు పెద్దరా చెప్పారా ఓటేసి మన నన్ను బయటకు తీసుకెళ్ళి ఇవాళ కానీ బాబు
బ్రహ్మాని చెప్తారు మీరు మీరే ఆయన పిలిచారు ఇప్పుడు చేయత వచ్చిందమ్మా పెన్షన్ వస్తుందమ్మా అంకం బేబీ పెన్షన్ వస్తుంది మీకు రైతు భరోసా వచ్చింది చెప్పి ఆశ వచ్చింది 2 లక్షలు ఒకసారి మీ కార్డు ఇదేనా బాగాలేదా అమ్మఒడి కొన్నాడా శివ ప్రసాద్ అమ్మఒడి వచ్చిందండి చెప్తాను కదా లక్షలకు ఇచ్చేయండి అది అమ్మా వచ్చి దొరికారా ఇల్లు ఇలా స్థలం వచ్చి అది చేసే దండ చూద్దమ్మా ఎంత పెన్షన్ వస్తుంది నీకు పాపు నేస్తం వచ్చింది పాపు నేస్తం అనేది ఎంత మంచి పథకం చెప్పాలి అనుకున్నా మనకి ఎవడ మెసేజ్ ఇచ్చాడా అన్న శ్రీనివాసరావు పెళ్ళి వచ్చింది రండి రాండి చాలా రామా
మళ్ళీ పెద్ద వెంకటలక్ష్మి జగన్ గారు ఆచార్య అలవేలు మంగ తయారమ్మ అక్కడ ఉండరా దేవంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.